సార్ దయచేసి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్ టోటల్ మొత్తము 165 ఎకరాలు ఒకటే బిట్టండి. 165 ఎకరాలు ఒకటే బిట్టు. పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు. మీకు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఆయన మాటల్లో ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఆయన మాటల్లోనే ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 165 ఎకరాలు ఒకటే బిట్టు. పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు. ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. నేల చెలుపు ఫుల్లు రెడ్ సాయిల్ అండి. ఐదు బోర్లు కరెంటు ట్రాన్స్ఫారం, ఐదు వాచ్మెన్ షెడ్లు, ఒక గేదెల ఫాము. ఈ 165 ఎకరాలు ల్యాండ్ చుట్టూ కారు తిరుగుతుందండి. అంటే ఈ ల్యాండ్ ఓనర్ ఏం చేశారండి సార్, 10 ఎకరాలకు ఒక రోడ్డు అట్లా బిట్లు బిట్లుగా రోడ్డు వేశారు. ఈ 165 ఎకరాలకి చుట్టూ ఫెన్సింగ్, మెయిన్ గేటు, 5 బోర్లు కరెంటు ట్రాన్స్ఫారం, పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు. సో ఈ ల్యాండ్లో 2 చెరువులు ఉన్నాయండి. ఇది కనిపిస్తుంది కదండి, మిరప అండి. మిరపకాయలు చూడండి ఎర్రగా ఎలా ఉన్నాయో. అంటే మీకు వీడియోలో క్లారిటీ కనిపిస్తే చూస్తే అర్థమవుతుందండి. ప్రజెంట్ అయితే ఈ ల్యాండ్లో పొగాకు మిరప వేస్తున్నారండి, ఫుల్ రెడ్ సాయిలు. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో, ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొనాలా లేదా మీరు ఆలోచించుకోండి, నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూడకుండా నాకు ఎమ్మటే మెసేజ్ చేసి, సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటా, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయొద్దు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో, ఈ లింకు నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి, సుబ్రహ్మణ్యం గారు నాకు ఈ ల్యాండ్ కావాలి, ఐఎమ్ ఇంట్రెస్టెడ్, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక, మన 3 రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, విల్లాస్, అగ్రికల్చర్ ల్యాండ్స్, కమర్షియల్ ప్రాపర్టీస్, మీ ప్రాపర్టీస్ ఏదైనా మీరు ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజులు అమ్మే బాధ్యత నాది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. సార్ నమస్తే. సార్ సార్ నమస్తే సార్. సార్ అది ల్యాండ్ వీడియో నా వాట్సాప్ పెట్టారు. పెట్టాను సార్. ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు ఇది? 165 ఎకరాలు సార్. అది 165 ఎకరాలు ఒకటే బిట్టా? ఒకటే బిట్టు సార్. అబ్బో, 165 ఎకరాలు అంటే చాలా పెద్ద బిట్టు కదా సార్. అది ఉంది సార్, ఒకటే బిట్టు. ఎంట్రన్స్ గేట్ ఒకటి ఉంది, చిన్న గేటు. ఎంట్రన్స్ మెయిన్ గేట్ ఇచ్చాడు. చిన్న గేట్ లే, మామూలు గేట్ పెట్టుకుని స్టడీ. దేనికి దానికి రోడ్లు ఉన్నాయి సార్. ఏ బిట్టుకు ఆ బిట్టుకి రోడ్లు బాగా అన్ని వేసేసారు. అంటే 165 ఎకరాల్లో సార్ మీరు చెప్పేది ఏంటంటే లోపల రోడ్లు వేసారు? రోడ్లు వేసేసారు. ఓకే, వెరీ గుడ్. 165 ఎకరాలు చుట్టూ ఫెన్సింగ్ ఉందా? చుట్టూ ఫెన్సింగ్ వేసారు. మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ లో నుంచి కాలువ మామూలుగా ఒక నీళ్ళు వాటర్ నిలబట్టడానికి వాటర్ షెడ్ లా కట్టుకున్నారు. అంటే వాటర్ నిలబట్టడానికి ఒక చెరువులాగా తీసేసారు సార్. ఓకే, ఎన్ని బోర్లు ఉంటాయి దీంట్లో? బోర్లు తక్కువ ఉన్నాయి సార్, 4-5 బోర్లు ఉన్నాయి. పర్లేదు సార్, ఇప్పుడు ఆడ ఎన్ని ఉంటే చెప్పండి. 4-5 బోర్లు ఉన్నాయి సార్. 4-5 బోర్లు లోపల షెడ్లు ఉన్నాయి. వాచ్మెన్ షెడ్లు ఏమన్నా ఉన్నాయి సార్? షెడ్ ఉంది, సెంటర్ లో షెడ్ కట్టారు. మొత్తం లోపల ఎన్ని షెడ్లు ఉంటాయి? లోపల 1, 2, 3, 4 షెడ్లు ఉన్నాయి సార్. 4 షెడ్లు ఉన్నాయి. వెరీ గుడ్, 4 షెడ్లు ఉన్నాయి. 4 షెడ్లు ఉన్నాయి. ఫస్ట్ ఎంట్రన్స్ లో ఒక షెడ్ ఉంది, మొత్తం 5. దాంతో కలిపి సార్ అని చెప్పి. ఓకే ఓకే, టోటల్ మొత్తం 4 షెడ్లే ఉన్నాయి. 4 షెడ్లు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు మనకు ఒక గుళ్ళ తయారు చేస్తారు కదా సార్, అది గుళ్ళగా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూర్చోడానికి అట్లాంటి ఒక 5-6 ఉన్నాయి. ఓకే, అదిలే అర్థమైందిలే. అంటే మనం గెస్ట్ హౌస్ లాగా ఎవరన్నా వచ్చినప్పుడు కూర్చోడానికి, అతిథులు వచ్చినప్పుడు, పెద్దలు వచ్చినప్పుడు కూర్చోడానికి అవి కట్టారు. ఒక 5 కట్టారు. 5, 6 ఉన్నాయి సార్. అంటే 5 షెడ్లు ఉన్నాయి. గెస్ట్ హౌస్ లాగా ఉండడానికి ఒక 5-6 ఉన్నాయి. 3-4 షెడ్లు ఉన్నాయి సార్. సార్ ఇప్పుడు ఈ 165 ఎకరాలు సార్, ఈ ల్యాండ్ ఓనరే వ్యవసాయం చేస్తున్నారా లేకపోతే ఎవరికైనా కౌలుకి ఇచ్చారా?
లేదు సార్ కౌలుకి ఇచ్చారు ఒకరికి కానీ కాదు కౌలు సార్, ఏరియా వాళ్ళు 9-10 ఎకరాలు తీసుకుంటాం, ఒకరు 10 ఎకరాలు తీసుకుంటాం, ఒక 20 ఎకరాలు తీసుకుంటే, 5 ఎకరాలు తీసుకుంటే అలా కౌలుకి ఇచ్చేసారు. ఆహా చదలే, అంటే ఈ ల్యాండ్ ఓనర్, ఈ ల్యాండ్ ఓనరు 165 ఎకరాలు ఇతను చేయట్లేదు, చేయట్లేదు. ఇతను ఏం చేశాడంటే మీకు ఒక 10 ఎకరాలు నాకు 10 ఎకరాలు అట్లా అందరు కౌలుకి ఇచ్చేసారు. అట్లా వాచ్మెన్ ఒకరిని పెట్టారు తరపున, ఇతనేమో కౌలుకి ఇచ్చేసారు, ఎవరు పని చేసుకుంటే వాళ్ళు చేసుకుంటే, ఎవరు కూలీ వాళ్ళు పెట్టుకుని, ఎప్పుడు చూసినా ఒక 100 మంది 200 మంది దాకా కూలీ వాళ్ళు ఉంటారు సార్. అబ్బా 100-200 మంది అంటే నేను 10 మంది చేసిపోతాను, 10 మంది చేసిపోతే స్వాతంత్రం కదా, ఒకరే కదా. అవును అర్థమైందిలే. అది ఇప్పుడు నేను 10 ఎకరాలు తీసుకున్నాను, నాకు ఒక 20 మంది పనులు కావాలా అట్లా. అందుకని ఈ 165 ఎకరాల జనం ఏంటంటే ఈ 165 ఎకరాల్లో ఎప్పుడు 100 మంది పని చేస్తూనే ఉంటారు, ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు, ఎవరికి తగ్గట్టు వాళ్ళు పని చేసుకుంటారు. ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. బోర్లు బోర్లు నీళ్ళు వస్తాయి సార్? వస్తున్నాయి సార్. ఎన్నించులు వస్తాయి? 2.5-3 ఇంచుల లోపు నీళ్ళు వస్తాయి సార్. ఇప్పుడు ఈ 165 ఎకరాలు పక్క రిజిస్ట్రేషన్? రిజిస్ట్రేషన్ సార్. డాక్యుమెంట్ క్లియర్? డాక్యుమెంట్ క్లియర్, అసలు ఎటువంటి తేడా లేదు సార్. అదే డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు, ఏమి లేదు సార్. అట్లాంటి మనం పోము కూడా పోము సార్. అసలు పక్క రిజిస్ట్రేషన్ ఒక సెంటు ఉన్న కూడా అడిగేస్తాం మేము. అదే మనం ముందు అడిగేస్తాం, ఉందా ఏంటంటే ఉందా లేదా అని చెప్పేసి. అటు ఏదైనా వాగుపోకుందానికి దీంట్లో ఏమైనా వాగుపోవరం కలిసిందా, లేకపోతే ఏడబ్ల్యూ బ్యాండ్ కలిసిందా, డీకేనా సుక్కలా అని కూడా అడిగేస్తాం మొత్తం. సార్ దీంట్లో కరెంట్ ఉందా? కరెంట్ ఉంది సార్. ట్రాన్స్ఫార్మర్ ఉందా? ట్రాన్స్ఫార్మర్ ఉన్నాయి. కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు? ట్రాన్స్ఫార్మర్ ఉన్నాయి సార్. 2 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి, కరెంట్ ఉన్నాయి, 5 వాచ్మెన్ షెడ్లు ఉన్నాయి, ఎవరైనా గెస్ట్ వచ్చడానికి 7 ఉన్నాయి. ఓకే వెరీ గుడ్. ఇప్పుడు ఈ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉందా, ఫెన్సింగ్ లేదా? చుట్టూ ఫెన్సింగ్ ఉంది సార్. ఓకే, ఈ 165 ఎకరాలకు చుట్టూ ఫెన్సింగ్. ఫెన్సింగ్ కూడా నీ వీడియోలో కొంచెం కనపడి ఉంటుంది, పైప్ లేసిన కాడ. ఓకే ఓకే, పైప్ లేసిన చూడు, కలవట్లా కట్టి పైప్ లేచారు రోడ్లకి. అవునవును, రోడ్లు మాత్రం మన ఫిలిం సిటీలో ఉన్నట్టు రోడ్లు అన్ని ఉన్నాయి సార్ బాగా. ఏది మీరు చెప్పేది, హైదరాబాద్ ఫిలిం సిటీ రోడ్లు ఉన్నట్టుంటాయా? అట్లుంటాయి సార్ రోడ్లు. అంటే తార్ రోడ్లు కాదు, మామూలు మట్టి రోడ్లు. అంటే మీరు ఏమంటున్నారంటే ఈ 165 ఎకరాల ల్యాండ్ లో 10 ఎకరాలు 20 ఎకరాలు అట్లా బిట్లు బిట్లుగా చేసి చేసి రోడ్లు వేసేసి రోడ్లు వేసారు ఎలా చేస్తామో అలా చేశారు. సో మన హైదరాబాద్ ఫిలిం సిటీ ఎట్లా ఉంటుందో అట్లా, అంటే మట్టి రోడ్ ఇదైతే మట్టి రోడ్ బాగా నీట్ గా చేశారు, చేసుకున్నారు. ఓకే వెరీ గుడ్. 25-30 అడుగులు రోడ్లు. వెరీ గుడ్ వెరీ గుడ్. రోడ్లు కూడా పెద్ద. అయితే మీరేమంటారంటే వాటర్కి ఇబ్బంది ఏం లేదు, పక్క రిజిస్ట్రేషన్, 100% బ్యాంక్ లోన్ వస్తుంది, డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు? ఎటువంటి పరంగా ఇబ్బంది లేదు సార్. ఓకే సార్. సార్ ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్? ప్రకాశం జిల్లా సార్. మండలం సార్? కొండేపి మండలం సార్. కొండేపి మండలం సార్. ఈ ల్యాండ్ ఏ విలేజ్ కింద వస్తుంది సార్? పెట్లూరు విలేజ్ కింద వస్తుంది. పెట్లూరు అనే ఒక విలేజ్ కి దగ్గరలో ఈ ల్యాండ్ వస్తుంది. అంటే పెట్లూరు, పెట్లూరు విలేజ్. అదే సార్, రోడ్డుకి తారు రోడ్డు సార్, మెయిన్ రోడ్డుకి తంగుటూరు రోడ్డు. తంగుటూరు రోడ్డుకి 1 కిలోమీటర్ లోపే సార్. అంటే తార్ రోడ్ నుండి ఎంత దూరం ఉంటది? 1 కిలోమీటర్ సార్. తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్ దగ్గర 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలా? 1 కిలోమీటర్ మళ్ళీ అంచి మంచి రోడ్డు, మళ్ళీ మట్టి రోడ్డు. ఓకే, ఇప్పుడు ఈ 1 కిలోమీటర్ వెళ్ళేటప్పుడు మన కారు వెళ్తుంది కదా, కారు వెళ్తుందా మధ్యలో చాలా చెట్లు చెట్లు అవునా? అంత పెద్ద రోడ్డు, మట్టి రోడ్డు. ఓకే ఓకే సార్. సార్ మేము థర్డ్ రోడ్డు కాడ నుంచి ఆడికి ఖచ్చితంగా 1 కిలోమీటర్ ఉంటుంది సార్, 1 కిలోమీటర్ లోపే ఉంటది. సార్ ఇప్పుడు 1 ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్? దీంట్లో దీనికి సార్ వాళ్ళు 10 చెబుతున్నారు సార్. అది ఏది 1 ఎకరం 10 లక్షలు చెప్తున్నారు? 10 లక్షలు చెబుతున్నారు. 165 ఎకరాలు. మీరు వచ్చి కూకుంటే 20 అట్లా తగ్గొచ్చు అనుకుంటున్నాను నేనైతే. అదే సార్, రైతులు చెప్పడం అయితే మటుకు 1 ఎకరం 10 లక్షలు చెప్తున్నారు చెప్పారు సార్. సో కూర్చుంటే అది ఎంత కింద తగ్గొచ్చు? అది ఒక 10 కానీ మీరు కూకునే దాన్ని బట్టి, మీరు అడిగే దాన్ని బట్టి, మీ ఇద్దరు ఉంటది సార్ దాన్ని బట్టి. అర్థమైంది అర్థమైంది సార్. ఓకే, మనం కొనేవాళ్ళం కాదు కదా సార్, మేము కొనేవాళ్ళం అయితే అడగటానికి ఉంటుంది, కాకపోతే రేట్ ఎంత అడుగుతాం మేము లోతు. అవును అర్థం అర్థం, లోతు సంగతి మీకు చెప్తాం అంతే మేము. ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్. సరే సార్, థ్యాంక్స్.